అనంతపురంలో ఉద్రిక్తత తలెత్తింది. జస్టిస్ మంజునాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. కాపులను బీసీలో చేర్చడంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుండగా బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు బీసీ సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. బీసీ కాపు సంఘాల నేతలు కుర్చీలు విసురుకున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజును అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగరాజు, అనంతపురంలో ఉద్రిక్తతకు కారణమేంటి? గుడ్ ఈవినింగ్ మౌనిక. అనంతపురం నగరంలో ఈ రోజు అనంతపురం నగరానికి వచ్చేసిన బీసీ మన మంజునాథ్ కమిషన్ యొక్క చర్చా వేదిక ఇంకా జరుగుతోంది. అసలు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉదయం నుంచి ఏకబిగిన కొనసాగుతూనే ఉంది. అంటే అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్కు చేరుకున్న మంజునాథ్ కమిషన్ ఎదుట ఎవరి వాదనలు వారు వినిపించడానికి అనంతపురంకి అటు కాపు నాయకులు అటు బీసీ నాయకులు కూడా విచారించింది. ఇక్కడ కాపు నాయకులు ఒకటిగా ఉండగా అక్కడ బీసీలకు మద్దతుగా ఎస్సీ ఎస్టీలు కూడా తోడవడం జరిగింది. కాపులంతా కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారని, వాళ్ళకు వచ్చిన నష్టమేమీ లేదనేసి వాళ్ళని బీసీలలో చేర్చాల్సిన అవసరం లేదని అటు బీసీ ఎస్సీ ఎస్టీలంతా కూడా ముక్త కంఠంతో కూడా ఖండిస్తూ వచ్చారు. అయితే అదేవిధంగా కాపులంతా కూడా తాము ఆర్థికంగా చాలా దారుణ పరిస్థితిలో ఉన్నామంటూ ఒక్కసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలిస్తే కాపులు ఏ దీన వ్యవస్థలో ఉన్నారో అర్థమవుతుందంటూ కూడా మంజునాథ్ కమిషన్ కు విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ ఇరు వర్గాల మధ్య కూడా తోపులాటలు జరిగి అది పెద్ద ఘర్షణ స్థాయికి చేరుకుని అటు కాపు నాయకులకు గాయాలయ్యాయి. ఈ గాయాలైన నాయకులంతా కూడా ఆసుపత్రికి వెళ్ళి చికిత్సలు పొంది తిరిగి వచ్చి మరి మంజునాథ్ కమిషన్ ఎదుట తమ వాదనలు వినిపిస్తారు. ప్రస్తుతం లలిత అనంతపురం నగరంలోని నడిబొడ్డున ఉన్న లలిత కళా పరిషత్ లో మంజునాథ్ కమిషన్ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు కూర్చొని ఉండగా మరోవైపు కాపు నాయకులు ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం కూడా మరొకసారి మరొక వాదన వల్ల ఇరు వర్గాలు కూడా బాహాబాహీకి దిగడం జరిగింది. ఇంతలోనే అక్కడికి చేరుకున్న ప్రత్యేక పోలీస్ బలగాలు డిఎస్పి మల్లికార్జున వర్మ ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు అక్కడ కూడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎవరి వాదనలు వాళ్ళు వినిపించాలి తప్పితే వారిని బీసీలో చేర్చద్దండి, మీరు చేర్చండి, మీరు మాకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని, మేము ఇక్కడ జరుగుతున్న పరిణామాలని క్షేత్రస్థాయికి వెళ్ళి కాపుల యొక్క ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని ఏమి చేయాలన్న దానిపైన ప్రభుత్వానికి తాము నివేదిక అందజేస్తామని, ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ మంజునాథ కమిషన్ కూడా ఇరు వర్గాలు కూడా సూచించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన వారు బీసీలలోకి కాపులను చేర్చే తాము తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఒకరంటే మరొకరు మమ్మల్ని బీసీలో చేర్చాల్సిందేనంటూ మరొకరు అంటుంటే ఇక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు ఉద్రిక్తలకు దారి తీస్తుంది. ప్రస్తుతం కొంత పరిస్థితి అదుపులోనే ఉంది, పోలీస్ బలగాలని ఇక్కడ ఉన్నాయి. అయితే మరో ఇంకా 1-2 గంటల పాటు కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరగనుంది. ఇందులో మరో 2 రోజులు కూడా మంజునాథ్ కమిషన్ జిల్లాలో పర్యటించనుండగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఈ 2 రోజుల పాటు ఏమి ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నారని కూడా కొంతవరకు పలువురిలో ఒక ఉత్కంఠ నెలకొని ఉంది మౌనిక. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56% ఉన్నప్పటికీ 27%